పక్షులు గమనించినాయి మైనావతిని ముత్యంపు రాజుకు తెలుచాలని పయనిస్తే ఆకాశ మార్గాన ముత్యంపు రాజును జేరంగనో ఆగండ పేరున్న పక్షులు పొంగేటి సంద్రాలు నాయి పక్షులు ఆగండ పేరున్న పక్షులు అదిగదిగ చూడు ఆ రెండు పక్షులు ముత్యాల శరబంధులా చేరినాయి ముత్యంపు రాజు ఎక్కడున్నాడా అని రాజ్యమంతా తిరిగి వెతుకుతూ ఉన్నాయి ముత్యంపు రాజు ఉన్నట్టి కోటకు ఆ రెండు పక్షులు చేరినాయి ముత్యాలు కొలిసేటి ముత్యంపు రాజుతో ఆ రెండు పక్షులు ఏమంట ఉన్నాయి దండాలు దండాలు అది కాని పని గాని నేను పని ఆపితే నాకు ఉద్యోగం ఇచ్చిన వారు ఊరుకోరు పని చేస్తూనే వింటా ఎందుకొచ్చారు ఏమిటి విషయం నా మైనావతి ఆపదల్లో ఉందా అయినా సరే నాకు ఉద్యోగం ఇచ్చిన వారికి చెప్పకుండా నేను రాలేను ఇదేదో మంచి ఆలోచనే ఉంది నా బొమ్మ వచ్చినట్టుంటుంది తిరిగి పనిలో చేరినట్టు ఉంటుంది పదండి పోదాం మత్తులో ఉందనుకొని మైనావతిని చేరిండు రాజు ముద్దులతోని అరెరెరే ముద్దులతోని ముచ్చెత్తుతున్నాడే ఆ మైనావతిని ఎంతో ప్రేమగా విలుస్తూ ఉండేరే ఆ ముత్యపు రాజు మైనావతి మైనావతి ఓ మైనావతి మైనావతి పోయి ఉన్న మైనావతి ఆ పిలుపు విని లేచింది చూడు ముత్యంపు రాజు రూపం చూసి రొద్దగింది చూడు ఎవరావంటూ నువ్వెవరావంటున్నదే ఆ ముత్యంపు రాజును రూపం చూసి గుర్తుపట్టలేదే ఆ మైనావతి నేను నీ ముత్యంపు రాజును గడ్డాలు మీసాలు చూసి గుర్తుపట్టకున్నావు ఇంతలోనే అంత మార్పా చెలి అయ్యో మీరా ఎలా వచ్చారు ఈ రాత్రి వేళ రాక స్వామి పెంచండి కాకితో కబురం తినా వస్తానన్నాను గాచెలి అందుకే అయినా ఎలా ఉన్నావు మా అమ్మా నాన్న నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా రావచ్చాడు జరిగిన సంగతి చెప్తే తల్లి కొడుకుల మధ్య వివాదం చెప్పాలా వద్దా ఏంటి మైనావతి ఏమో ఆలోచిస్తున్నావు ఏమీ లేదు స్వామి మైమర్చిపోతున్నా అంటే మీ అమ్మగారు
నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. చూస్తున్నారుగా, 7 వారాల నగలు, పొద్దు మాపు చీరలు, తినడానికి తీరొక్క పదార్థాలు, రోజు తిని తిని విసుగై ఈరోజు గంజి పంపించమన్నా. ఆ గంజి రుచి మీరు నేను కలిసి రుచి చూద్దాం రాజా. సరే దేవి, నీ కోరిక ఎందుకు కాదనాలి? చూస్తుంటే నాకే మర్చిపోతుంది. మరి ఇంత అందాన్ని ఎందుకు విడిచి ఉన్నట్టు? గడ సరివే. ఏమో స్వామి, నీయంతానా? స్వామి, ముద్దు మురి పాలల్లో తేలిపోతా ఉండు, మనసు విప్పి మాటలే చెప్పుకుంటుండు, సరసాలు గ్రహాల్లో మునిగిపోతా ఉండు, సంతోష సాగరంలో కటవుతా ఉండు. మైనావతి, తెల్లవారుతుంది, నేను తిరిగి వెళ్ళాలి. సూర్యోదయం కాకముందే మళ్ళీ కొలువులోకి చేరాలి. వెళ్ళొస్తాను మరి. అయ్యో స్వామి, అప్పుడే వెళ్తారా? మీ అమ్మా నాన్నలను కలవరా? లేదు మైనావతి, త్వరగా వెళ్ళాలి. నేనిక్కడికి వచ్చేటప్పుడు అనుమతి లేకుండా వచ్చాను. వారికి తెలిస్తే నా ఉద్యోగం తీసివేస్తారు. సరే మైనావతి, నువ్వు జాగ్రత్త మరి, వస్తాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి స్వామి. మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాం. సరే. తన ప్రాణాలను విడిచింది.
అది చూసి ఆడా పక్షి విల విల విలలాడింది అది కూడా ప్రాణాలెలిసింది ఎంతో ఘోరం జరిగిందని ముత్యంపు యువరాజు బాధపడుకుంట చూడు ముందుకు పోతుండు ఆ రోజు ఆ విధంగా గండ పేరున్న పక్షుల శాపంతో బాధపడుతూ బయలుదేరి పనిలో మునిగిపోయినాడు ముత్యంపురాజు. ఈ కథ ఇక్కడే ఉంటే ఆ తాటికొండ రాజ్యంలో మైనావతి అష్టకష్టాలు పడుతూ కాలమెల్లదిస్తుంది. కాలచక్రం గిర్రునా తిరిగింది. కొన్ని రోజుల తర్వాత తాటికొండ రాజ్యంలో ఏమవుతుందంటే అయ్యో ఎంత ఘోరం జరిగిందే, ఎవరితో కురికినవే? ఈ విషయం దొరసానికి తెలిస్తే ఎంత పని అవుతుంది. అబ్బో అబ్బో ఏం చేద్దనుల్లా, ఇప్పుడే ఈ దొరసానికి ఈ విషయం చెప్పాలి. అగో పరుగు పరుగు నా దాసిని చూడు సీతాల దేవి, చెంతకు చేరింది మైనావతి దేవి నిలదప్పిందని చెప్పింది చూడు ఆ దాసిదేమో. నా కొడుకు దూరదేశం నుంటే ఇక్కడ ఇదెట్ల నిలదప్పుతుందే? ఎవరచ్చిందే దాని దగ్గరికి? వెంటనే వెళ్ళి కటికోళ్ళని తీసుకురాపో, దీన్ని కొండ కొండలుగా నరికి కాకులకు గద్దలకి ఇమ్మంట. మండుతూ సీతాల దేవి మైనావతి దేవి చెంతకు చేరింది పళ్ళు గొరికి కళ్ళు ఎంతగా చేసి సీతాల దేవి ఏమంట ఉంది? హ
శరణు శరణను కుంట శరణు వేడుకుంటు ఇంటి దారి వట్టి పరుగులు దిస్తుండ్ర దారి వట్టి పరుగులు దిస్తుండ్రు ఇంటి దారి వట్టి పరుగులు బల బల సీతాల దేవిని చేరుకొని చంపినామని తెలిపిండ్రు అక్కడ వాళ్ళు ఎమ్మలు ఆ మాట నిన్నా సీతాల దేవి పక్క పక్క ఉన్నదిరో బల సంబూర పడతా ఉన్నదిరో శివునా లేనిదెప్పుడు చీమ కుట్టాదు నుదిటి రాసిన బ్రహ్మరాత ఎప్పుడు తప్పాదు కడుపుతో నీ ఉన్నా దేవి మైనావతి కారణవుల పాలైంది మైనావతి అయ్యో కారణవుల పాలైంది మైనావతి అడవిదారి వట్టుకుంది కారడవిల తల్లి శోకం కాకి శోకమే అయింది కడుపుతో నీ ఉన్నా దేవి మైనావతి కారడవిల చిక్కుకుంది మైనావతి కారడవిల చిక్కుకుంది మైనావతి కారడవిల చిక్కుకుంది మైనావతి ఇక్కడి పరిస్థితి విధంగా ఉంటే దూరదేశానున్న ముత్యంపు రాజుకు పక్షుల శాపం తగిలి పిచ్చివాడై ఏం చేస్తున్నాడో మీరే చూడండి. రెండు ఆరు పద్దెనిమిది వెయ్యిన్నొక్కటి వీడు రోజుకి 100,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఒకటి పోసి రెండు అంటున్నాడు, 1,000 అంటున్నాడు, ఏమిటి సంగతి? అరే ఏమైంది ఆ ముత్యపురస్ ఎవరే తెరకు? వీడికి పిచ్చి లేసింది, అందుకే వీడు ఇట్లా చేస్తున్నాడు. ఈయన్ని ఇక్కడి నుంచి పంపిస్తే ఈ దేశంలోనే తిరుగుతాడు. ఈయన్ని అని తెలంగాణ దేశంలో ఇచ్చిపెట్టి వద్దాం. బదనామీ నాకే ఎందుకు? అరే నిజం చెప్పినావు భయ్, ఇప్పుడే వీనికి ఇడిచిపెట్టేద్దాం పదా. పిచ్చివట్టిన ముత్యంపు రాజును తెలంగాణకు తీసుకొచ్చినారు, కారడవుల్లో విడిచిపెట్టినారు. తిరిగి రాజులు వెళ్ళిపోతున్నారు, పట్టిన ముత్యంపు రాజు అడవులల్లో తిరగబట్టే కడుపుతోని మైనావతి కారడవుల పాలయ్యే. అయ్యో ఎన్నెన్ని కష్టాలు, అయ్యో ఎన్నెన్ని కష్టాలు నీకు వచ్చేదే ఓ మైనావతి, ఇంకెంతకాలం నిత్యాశోకమే.
నీకు మైనావతి. ఎందుకు శంకరా
బతుకెందుకు శంకర, ఎందుకు నాకు ఈ శోకం, ఎందుకు ఈశ్వర. కష్టాలు పడుకుంటామైన భతీదేవి కారణవి పాటల్ల సాగిపోతుంది. కడుపుతో ఉన్నట్టు మైనావతీదేవి ఆకలి తప్పికకు అలమటిస్తుంది. కన్నవారింటికి దారి వెతుకుంటూ కన్నీళ్లతో కారణముల్లో పోతుంది. ఓయమ్మ లాల మాయమ్మ లాల, మెట్టి నింటి నుంచి పుట్టింటికొచ్చింది. ఓయమ్మ లాల మాయమ్మ లాల. అగజూడు అగజూడు మైనవతన్నలు వచ్చటి చెల్లెలు రాకను చూసిండ్రు. పరుగు పరుగు నా ఎదురు వచ్చిండ్రు, ఇంట్లోకి చెల్లెల్ని తీసుకుపోయిండ్రు. ఏంది చెల్లమ్మ అనుకోకుంటూడి పడ్డావు? అది ఎవరు లేకుండా నడుచుకుంటూ వస్తున్నావు? బావగారేరి, పనివాన్లేరి, దాసిజనమేరి? చూస్తే వట్టి మనిషివి కూడా కాదు, ఒంటరిగా వచ్చావు. ఏమైందమ్మా? ఏమని చెప్పాలి అన్నలార మీకు, ఎన్ని పాదాలని చెప్పుదు వదినలార మీకు. పోయినాడు నాగవల్లి కాక ముందే నన్ను ఇడిసి వెళ్ళినాడు. అత్తగారేమో నన్ను అలుసుగానే చూస్తుంది, దాసివాళ్ళు చేసే పనులు నాకు అప్పగిస్తుంది. ఇప్పుడు నీ కడుపు పంట ఎట్ల పండేనంటుంది, పాలివాన్లతోని కూడి చెడిపోయానంటుంది. అట్లంటదా మాయదారి ముందా దానికి? నాగవల్లి కాక ముందే మొగుడు పోతే మీ చెల్లెకు కడుపెట్లు వచ్చిందయ్యా. అవునే బామ్మో, ఇట పని చేసిందే ఇది. దీన్ని దూరదేశం పోయినాడు, ఒక్క రాత్రికి వచ్చినాడు, అంత మామల కలవకుండా మళ్ళీ తిరిగి వెళ్ళినాడు. అమ్మో అమ్మో, ఎన్ని మాటలు నేర్చింది! దూరదేశం పోయినాడు ఎవరికి కనపడకుండా వచ్చిండంట. ఈమెను కలిసి అమ్మా నన్ను కలవకుండా పోయిండంట. ఈ సోంటోళ్ళు ఉండవంటే వానలు పడతలేవు. ఛీ, నీ బతుకు సడా. పానీ చేస్తే ఓసి నీ చెప్పుదానా, కంద కావరమెక్కి కడుపు తెచ్చుకుంటే దొంగదానా? ఇది బతి ఉంటే మనము మొక్కమెత్తుకోమి అన్న, ఇని చెట్టుకు గట్టి నరికి చంపురమే అన్న. అవునే అన్న, ఇది మన తోడ చెడబుట్టింది. చిరీని బతుకు జడ. అవును నిజంగానేరా, ఈ ముచ్చట ఒలకు తెలియకముందే తీడోపించుకోవాలి మనం. అవునయ్యా, పందై పదేళ్ళు బతుకయ్యా, నందై నాలుగు వేలు. ఇటువంటిది ఇంట్లో ఉంటే మన పిల్లలు సెడు. ఛీ, దీని బతుకు సెడా, తీసుకుపోయి బొంద పెట్టుండ్రి. అయ్యో వదినా అన్నయ్య, నా మాట నమ్మండి, నట నమ్మండి, నేను చెడిపోయేదాన్ని కాదు. నా మాట నమ్మండి అన్నయ్య, నమ్మని. ఏమి రాతని వేగించుపెనమ్మా, మడవినకుండా
ఆశలన్నీ పోయే నీ కంటి శోకమే మిగిలిపోయే. ఆ చెల్లెలు చెప్పే మాటలైనా అన్నలైనా వింటనే లేరు. అగో కత్తులు బల్లాలు గొట్టలు వట్టి సంపుదమని బయలుదేరిండ్రు. మైనావతి అయ్యో మైనావతి కష్టాలు చూడరే, ఓయమ్మల్లాల కలకల కన్నీళ్ళు పెట్టుతున్నాదే మాయమ్మల్లాల. కట్టేసి సెల్లిను అట్టుకొస్తూ కళ్ళెర్రా చేస్తున్నారే. కడుపుతోని ఉన్నదాన్ని కరుణ కూడా చూపుతలేరే.
కడలీలు నీ చిక్కుకుంటే కష్ట కష్టాలెన్ను విడితీరి అత్తింట ఏనాడు ఈ సుఖము ఎరుగను బాధలెన్ను నేను పడితిని చిక్కుల పడి ఉన్న ఈ చిన్ని చెల్లెల్ని చీచి అంటూ చీదరిస్తీరి నీచ మాటలతో నీ తోచినట్లు తిడుతూ రాక్షసులోలే చేయబడితీరి నా బతుకు తోటలాడుతూ ఉన్నారు నిజ పెరుగుదురు మీరు నిత్య జీవితంలో అన్నలు అన్నలు ఓ ఎన్నలు నేను ఏమి చేసినాను పాపము నీ చేయలేదే నేరము నాకు మిగిలింది పుట్టెడు దుఃఖము నీ చేయలేదే నేరము నాకు మిగిలింది పుట్టెడు దుఃఖము అన్నలు ఓ ఎన్నలు నేను ఏమి చేసినాను పాపము నీ చేయలేదే నేరము నాకు మిగిలింది పుట్టెడు దుఃఖము నీ చేయలేదే నేరము నాకు మిగిలింది పుట్టెడు దుఃఖము నిన్ను చూలాలి మిగిలింది పుట్టెడు దుఃఖము నీ చేయలేదే నేరము నాకు మిగిలింది పుట్టెడు దుఃఖము నీ చేయలేదే నేరము నాకు మిగిలింది పుట్టెడు దుఃఖము ఆ మైనావతిని అయ్యో మైనావతిని చెట్టుకు గడుతుండ్రే ఓ ఎమ్మల్లాల ఎంత చెప్పినా ఇంటనే చరితం మనసార వినరే ఈ మైనావతి కథనే కనులార గనరే మైనావతి చరితం మనసార వినరే ఈ మైనావతి కథనే కనులార గనరే ఈ మైనావతి కథనే కనులార గనరే దైవమాని నమ్మింది దైవమాని నమ్మింది అత్త వెంట కష్టాలు ఎన్నో అనుభవించింది ఎన్నో అనుభవించింది చేసుకున్న భర్తనే దైవమాని నమ్మింది దైవమాని నమ్మింది అత్త వెంట కష్టాలు ఎన్నో అనుభవించింది ఎన్నో అనుభవించింది కన్నీళ్లతోనే కాలం వెళ్ళ తీసింది కారడవుల్లో ఎన్నో రోజులెల్ల తీసింది మైనావతి చరితం మనసార వినరే ఈ మైనావతి కథనే కనులార గనరే తల్లి మోసింది ఆ తల్లి మోసింది శోకాలతోనే తన బ్రతుకు గడిచింది లోకాన నిందలు ఆ తల్లి మోసింది ఆ తల్లి మోసింది శోకాలతోనే తన బ్రతుకు గడిచింది గడిచింది తోడ పుట్టిన వారు నిందలే మోపిన పరమ ప్రతిభతగా తన ఖ్యాతి చాటుకుంది మైనావతి చరితం మనసార వినరే ఈ మైనావతి కథనే కనులార గనరే